అమెరికాలో మోదుగుముడి కిషన్, ఐనబారి చంద్రకళ నిర్వహించిన సెక్స్ రాకెట్లో భాగమైన టాలీవుడ్ హీరోయిన్లను 6 గంటల పాటు అమెరికా అధికారులు ప్రశ్నించగా వీరు అప్రూవర్లుగా మారి తమకు తెలిసిన సమాచారమంతా వారికి చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగు అసోసియేషన్ పత్రాలపై యుఎస్కు వెళ్లిన వీరిలో బెంగళూరు, చెన్నైకి చెందిన 2 అగ్రతారలు, ఫ్లాప్ అయిన ద్విభాషా చిత్రంలో నటించిన ఒక హీరోయిన్, ఈ మధ్య బీజేపీలో చేరిన ఓ చిన్న నటి, కొన్ని తెలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించిన కన్నడ నటి, పలు సినిమాల్లో నటించిన పేరు తెచ్చుకోవడంలో విఫలమైన మరో హీరోయిన్ ఉన్నారు. వీరు తెలుగు అసోసియేషన్ పత్రాలపై అమెరికాకు వెళ్లగా కొన్ని వీసాలు మాత్రం హైదరాబాద్ కాన్సులేట్ నుంచే లభించాయి. కిషన్ చేతిలో చిక్కుకున్న ఓ నటి వాంగ్మూలం ఇస్తూ తాను గత డిసెంబర్ 26న అమెరికాకు వెళ్లానని, పెన్సిల్వేనియాలో జరిగే నృత్య ప్రదర్శనకు పిలిచిన కిషన్ బలవంతంగా వ్యభిచారం చేయించడానికి ప్రయత్నించారని ఆరోపించింది. తాను వ్యభిచారం చేయలేదని, కస్టమర్లున్న గదిలో అరగంటసేపు బలవంతంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. మరో నటి మాట్లాడుతూ చికాగోకు తనను పిలిపించిన కిషన్ 3 నగరాలకు తిప్పారని, హోటల్లో ఉంచి కస్టమర్లను పంపించేవాడని చెప్పింది. ఈ విషయాలు ఎక్కడైనా చెప్తే తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడని వాపోయింది. మరొక నటి మాట్లాడుతూ కిషన్ భార్య చంద్రకళ తనను హోటల్ కు తీసుకెళ్లి కస్టమర్లకు పరిచయం చేసి 10 నిమిషాల తర్వాత వెళ్లిపోయేదని, ఆ తర్వాత తనను తిరిగి వెనక్కు రప్పించేదని, 2 ఫ్లాట్లతో ఉన్న కిషన్ ఇంట్లో ఒకదానిలో కిషన్ చంద్రకళ ఉండేవారని, 2వ దానిలో తనను ఉంచి విటులను పంపేవారని, తిరిగి వచ్చేందుకు వేరే మార్గం లేక వ్యభిచారం చేయాల్సి వచ్చిందని వాపోయింది.